నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు పాటించాల్సిన నియమ నిబంధనలపై సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చుక్కెదురు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపరుచుకొని కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ వెల్లడి. నకిలీ విత్తనాలపై నజరు వేసిన వ్యవసాయ శాఖ పోలీసు శాఖ సిబ్బంది. పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు. కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నో స్టేట్ యూనివర్సిటీ ఫామ్ను సందర్శించి సాగవుతున్న పంటలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ ఫామ్లో స్వీట్ కార్న్, ఎల్లో కార్న్, ఆల్మండ్, పార్సిమోన్ పండ్ల తోటల ఆధునిక సాగుతీరును ఆ ఫామ్ డీన్ అయిన విన్స్ రోస్ను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెంట స్థానికురాలు క్యాండీస్ మరియు నీరజారెడ్డి, నరేష్ రెడ్డి తదితరులున్నారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సీఎంసీ కళాశాలలో జూన్ 4 చేపట్టనున్న నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఎలా చేయాలి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ఎలా చేపట్టాలి అనే అంశాలపై సంబంధిత అధికారులు సిబ్బందికి వేరువేరుగా శిక్షణ తరగతులు అందజేశారు. పలువురు కౌంటింగ్ సిబ్బంది వ్యక్తపరిచిన సందేహాలను మాస్టర్ ట్రైనర్లు నివృత్తి చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్లో 2 విలువ గల ప్రభుత్వ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాకు ప్రయత్నించగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గజానన్ మాట్లాడుతూ కొటార్మూర్ సర్వే నెంబర్ 31 గల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో పై అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి 1089 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, త్వరలోనే స్థలంలో ప్రభుత్వ బోర్డును సైతం ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, మండల సర్వేయర్ షికారి రాజు, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్, సిబ్బంది అర్జున్, రామ్ సింగ్, మజీద్ తదితరులున్నారు. సర్వే నెంబర్ 31 భూమి వీళ్ళు ఏదైతే మిగతా సర్వే నెంబర్లు కూడా వీళ్ళు లేఅవుట్ పర్మిషన్ కోసం కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కలెక్టర్ గారు అన్ని రికార్డులు పరిశీలించి సేతువారు పరిశీలించి 9 భూమిని గవర్నమెంట్ అయిన వేసుకోమని చెప్పి ఒక ఉత్తర్వు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మా వాళ్ళు దీన్ని కొలతలు చేసి హద్దులు నిర్ణయించి మున్సిపల్ సిబ్బందితో సహా దీన్ని మా ఆధీనంలో తీసుకున్నాం. ఇది ప్రభుత్వ భూమి, ఇది రెవెన్యూ భూమి, దీనికి కంచగొట్టిపిచ్చి త్వరలో బోర్డు కూడా పెట్టడం, ప్రభుత్వ భూమిని బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ 7వ వార్డు తిరుమల కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలని కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలో సెల్ టవర్ నిర్మించడం వల్ల తీవ్ర రేడియేషన్ ప్రాబ్లం ఏర్పడుతుందని, అధికారులు స్పందించి సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులున్నారు. సెల్ టవర్ వేస్తున్నారని చెప్పి గతంలో కూడా సెల్ టవర్ వేస్తున్నారని చెప్పి కాలనీవాసులు అందరం కలిసి ఆబ్జెక్షన్ పెడితే 2 కూడా ఆపినాము. అయినా కూడా ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ సెల్ టవర్ కోసము స్టార్ట్ చేస్తే ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాలనీలో 200 కుటుంబాలు ఉంటాయి, అందరికి కూడా ఈ సెల్ టవర్ వల్ల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. కావున మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సార్, దయచేసి అది ఏదైతే టవర్ ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో
కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాము. కాలనీవాసుల తరఫున నిజామాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆర్మూర్ బస్టాండ్ నుండి నిజామాబాద్ రోడ్డుకు వెళ్తున్న సమీపంలో టైర్ల నుండి పొగలు వస్తున్నాయని వెనుకాల వస్తున్న వాహనదారులు డ్రైవర్కు తెలపడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కన ఆపి టైర్లపై నీళ్లు చల్లారు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో మృతదేహం లభ్యం కావడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఘటన జరగడంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పచ్చలనర్కుడ సొసైటీ పరిధిలోని గ్రామ రైతులకు వానాకాలంకు సంబంధించి విత్తన కొనుగోళ్లపైన అవగాహన సదస్సును ఎంఏఓ నరసయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ, ఈరోజు జరిగిన అవగాహన సదస్సులో రైతులు విత్తనాలు కొనే ముందు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. విత్తన ప్యాకెట్లపైన సీడ్కు సంబంధించి పరీక్ష చేసిన తేదీ, విత్తనం యొక్క కాలపరిమితి మరియు విత్తనాన్ని ప్యాక్ చేసిన తేదీ ఉంటాయని, అదేవిధంగా విత్తనానికి సంబంధించిన మొలకెత్తు శాతం, బీమా శాతం లేబల్ పైన ఉంటాయని, రైతులు వాటిని పరిశీలించి విత్తనాలు కొనుక్కోవాలని సూచించారు. విత్తనాలు కొన్న డీలర్ దగ్గర నుంచి బిల్లు తప్పనిసరిగా రైతులు తీసుకొని జాగ్రత్త పరచుకోవాలని, నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినా కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. అనంతరం పచ్చలనర్కుడ గ్రామంలోని రంజిత్ రెడ్డికి సంబంధించిన సీడ్స్ అండ్ పెస్టిసైడ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన విత్తనాలను మందులను అమ్మాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరసయ్య, ఏఈఓ వినయ్, సొసైటీ సెక్రటరీ స్వామి, సిబ్బంది శ్రీనివాస్, కిషన్ మరియు రైతులు పాల్గొన్నారు. రైతులకు సూచన ఏమిటంటే, విత్తనాలు డీలర్ దగ్గర నుంచి కొనే ముందు రైతులు ముఖ్యంగా లేబల్ మనకు ప్యాకెట్ పైన ఉన్న లేబల్ ని గమనించాలని సూచిస్తున్నాము. ఈ లేబల్ పైన మనకు వచ్చేసి వెరైటీ అండ్ లాట్ నంబర్, డేట్ ఆఫ్ టెస్టింగ్, డేట్ ఆఫ్ ప్యాకింగ్, వ్యాలిడిటీ సంబంధించి, మళ్ళీ జెర్మినేషన్ శాతము, ఫిజికల్ ప్యూరిటీ, ఇన్నర్ మ్యాటర్, నెట్ కేజీ, వెయిట్, సీడ్, ఇదంతా మనకు ప్రింట్ అయి ఉంటది. దీన్ని రైతులు గమనించి డీలర్ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్తున్నాము. లూజ్ సీడ్ గానీ ఎక్కడ అమ్మినా గానీ మీరు తీసుకోవద్దని తెలియజేస్తున్నాము. దీనికి ప్రతి డీలర్ దగ్గర నుంచి బిల్లు కంపల్సరీగా తీసుకోవాలని చెప్తున్నాము. మనకు జెర్మినేషన్ లో గానీ దిగుబడిలో గానీ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఈ రసీదు, మనకు ఈ బ్యాగ్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మనం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించి ఇక్కడ నకిలీ విత్తనాలకు మోసపోకుండా వానాకాలంలో పంటలు సాగు చేసుకోవాలని చూపిస్తారు. ఎర్రగడ్డ మండలం తాళారాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 22 ఏళ్ల అనంతరం తమతోటి విద్యార్థులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నామన్నారు. తమ తోటి మిత్రులకు ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరం అండగా నిలుస్తామన్నారు. ఉపాధ్యాయులు నేర్పించిన విద్యా బుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నామన్నారు. సమాజంలో గురువు స్థానం గొప్పదని చెప్పారు. తమకు విద్యను నేర్పిన ఉపాధ్యాయులు ధర్మేందర్, మధు, మనోహర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. 22 సంవత్సరాలు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తాళారాంపూర్లో ప్రోగ్రాం చేయడం, అందరూ దూర ప్రాంతాల నుంచి కూడా ఆడవాళ్ళు మరియు మగవారు కూడా చాలా దూరం నుంచి కూడా వచ్చారు, విజయవంతం చేశారు. దాదాపు 80 మందికి 60 మంది హాజరైనరు. మిగతా వారు చాలామంది బయట ఉన్నారు, వాళ్ళు రాలేకపోయిండ్రు. అతి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మా ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళందరూ హాజరైనారు. మా సార్ గారు, మనోహర్ సార్ గారు, ధర్మేందర్ సార్ గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ విజయవంతం చేశారు.
ప్రతి మహిళలు సుగా మేమున్నాం. ప్రతి మా బ్యాచ్ లో ఏ అవసరం పడ్డా ఏ క్లాస్మేట్ ముందుండి అందరికి సాయం చేయాలని ప్రతి ఒక్కరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ క్లాస్మేట్ అంటే ఒక అవతరతగా ఎదుగుతున్నాం. చిన్నప్పుడు పూర్వ విద్యార్థులం, ఇప్పుడు సార్ సమస్య వచ్చినా అందరం కలిసి ఉంటే ఏమైనా సమస్య వచ్చినా ఒకరికొకరు వంచుకొని పరిష్కారం చేసుకుందామని మాట వేసుకొని ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరిగింది. జక్రన్పల్లి ఐఫో మ్యాక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవాన్ని మహాజనసభను నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాక్స్ మేనేజర్ సమీనా 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను చదివి వినిపించారు. మండలంలో 21 గ్రామాలకు గాను ఈ మ్యాక్స్ సంఘంలో 2000 పైచిరుకు మంది ఉన్నట్లుగా తెలిపారు. వారి యొక్క వార్షిక లావాదేవీల ప్రకారం 1,20,00,000 పై చిలుకు డబ్బును టర్నోవర్ చేస్తున్నట్లు వారు అన్నారు. సంఘ సభ్యులకు కుటుంబాల అవసరాల నిమిత్తం, అలాగే వ్యవసాయ పనుల నిమిత్తం వారి కోరిక మేరకు, సభ్యుల నిర్ణయం మేరకు వారికి అప్పులు ఇవ్వడం, అలాగే వాటిని నెల నెల వారీగా తిరిగి తీసుకోవడం, ఈ విధంగా సంఘం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గత 24 సంవత్సరాల నుండి ఈ మ్యాక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంఘం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు నిర్వహించినటువంటి నృత్యాలు చేస్తూ సంబరాలు జరిపారు. 2023 నుంచి 2024 మార్చి వరకు మనం ఏమేమి జరుపుకున్నాము, ఏం పనులు చేసినాము, మనకు లాభంలో ఉందా నష్టంలో ఉందా, మన ఎంతమంది పొదుపులు వేసారు, ఎంతమంది లోన్స్ తీసుకున్నారు అనే లెక్కలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి అందరూ విలేజ్ నుండి వచ్చారు కాబట్టి మనకి ఈరోజు పండగ అన్నట్టు. అదేవిధంగా మనం లెక్కలన్నీ తెలుసుకుంటాము. 2023-24 ఆర్థిక సంవత్సరం ఆడిట్ నివేదిక పరిశీలన ఆమోదం. అట్లా మీరు కూడా వెళ్ళి ప్రతి సభ్యులకు చెప్పండి, అది కరెక్ట్ కాదు. రేపు రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళ డబ్బులే ఉన్నాయి, రానులే లేవు అంటాం. ఏం చేస్తారు అప్పుడు సభ్యులు? ఇంటి దగ్గర పనులు ఉంటాయి, అవన్నీ వదిలిపెట్టుకొని మన ఆఫీస్కి ఇక్కడ దాకా వస్తే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఏడాదికి ఒకసారి ఉంది కదా జనరల్ బాడీ, ఆ లెక్కలన్నీ మనము గవర్నమెంట్ ఆడిట్ తోటి చేపిస్తాము. ఆడిట్ నివేదిక వచ్చిన తర్వాత అధికారంగా ఈ మీటింగ్ నిర్వహించి దీంట్లో లోటు పాట్లు మంచిదేదుంది చెడేదుంది అన్ని మీకు వివరిస్తాం. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో మాక్లూరు మండల వ్యవసాయ శాఖ అధికారిణి పద్మ, స్థానిక ఎస్ఐ సుధీర్ రావు ఆధ్వర్యంలో మండలంలోని గ్రోమో సెంటర్ మరియు లక్ష్మీ నరసింహ ఏజెన్సీ విత్తనాల షాపులను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మవద్దని మరియు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందివ్వాలని, రైతుకు తప్పకుండా అన్ని వివరాలతో బిల్లు ఇవ్వాలని సూచించారు. రైతులకు విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాక్లూరు మరియు కింది తాండా గ్రామ రైతులకు వివరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని, విత్తన ప్యాకెట్లను మరియు బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, అలాగే విత్తన యజమానులకు నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపిన రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాశీ పట్టణంలోని 90వ డివిజన్లో నరేంద్ర మోదీకి మద్దతుగా బీజేపీ తెలంగాణ అగ్రనాయకులైన జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ బ్రాహ్మణ సంఘాలతో సమావేశమై అనంతరం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక విప్లవాత్మక విజయాలు సాధించామని, ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయని, అవి కేవలం నరేంద్ర మోదీ బీజేపీతోనే సాధ్యమని, ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలన్నా, మన ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి రావాలన్నా, ఈ దేశం ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉండాలన్నా, ఈ దేశమే తన కుటుంబంగా భావించే నాయకుడు నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని, హిందువుల 500 ఏళ్ల నాటి కళ అయోధ్య రామమందిర నిర్మాణం ఆ మహానుభావుడితోనే సాధ్యమైందని, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాకే అన్ని సంక్షేమ పథకాలు చిట్ట చివరి పేదోనికి నేరుగా చేరుతున్నాయని, దేశమంతా మరోసారి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటుందని,
ఇక్కడ ఉన్న తెలుగు వారందరూ మోదీకి మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వినాయక దామోదర్ వీర సావాస్కర్ 141వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో అయిన చిత్రపటానికి అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావాస్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర సావాస్కర్ 1883 మే 28 మారసాలని నాసిక్ బగల్పూర్ గ్రామంలో జన్మించి తన చిన్నతనం నుండే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థను స్థాపించి స్వతంత్రం సాధించడానికి గెరిల్లా యుద్ధం లాంటిది అవసరమని, ఆ దిశగా యువతను ఆలోచింపజేశారని తల్వార్ పత్రిక, అభినవ భారత విప్లవ సమాజం అనే పత్రిక స్థాపించి తన రచనల ద్వారా స్వతంత్ర ఉద్యమంకి స్ఫూర్తిగా నిలిచారని, రాజద్రోహం కింద బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు విధించిన జైలు శిక్ష అండమాన్ నికోబార్ దీవుల్లో అనుభవించి జీవితాన్ని దేశం కోసం నడిపించాలని ఆయన ఈ దేశభక్తి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అండమాన్ నికోబార్ దీవులకు జైలు శిక్ష విధించిన 50 సంవత్సరాల జైలు శిక్ష, అదైతే కాలాపాని శిక్షగా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షగా ఇవాళ పేరొందిన శిక్షని, భారత స్వాతంత్రం కోసం ఆయన అనుభవించిన పిన్న వయసులోనే ఈ దేశం కోసం దేశభక్తితో తన దేశభక్తిని చాటుకొని తన జీవితాన్నే ఈ భారతదేశ స్వాతంత్రం కోసం అర్పించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు యొక్క జయంతి సందర్భంగా మనమందరం యువత ఇవాళ ఆయన స్ఫూర్తితో దేశభక్తితో ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. బిక్కనూరు మండలం జంగంపల్లి కాచాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. బీబీపేట మండలం మాందాపూర్ దోమకొండ మండలం అంబారిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. రైతులను అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వివరాలను ఆరా తీశారు. రాజపేట మండలం తాడిమర్ల గ్రామాన్ని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ బృందం ప్రతినిధులు సందర్శించి అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టం వివరాలను సేకరించారు. నష్టపోయిన పంట గింజలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జునబాబు, పౌర సరఫరాల శాఖ ఇన్ఛార్జ్ మేనేజర్ నిత్యానందం అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఆర్డీఓ కార్యాలయాల్లో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పాత బస్తీ, బండ్లగూడ, నాగోల్, మలక్పేట్, ఖైరతాబాద్, షేక్పేట్ ఆర్టీఓ కార్యాలయాల్లో ఏజెంట్లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ కార్మికులంతా సంఘ నిర్మాణంకు పూనుకోవాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలంతా సంఘటితమై పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు మూటి అవ్వకుంటే మనుగడ సాధించడం కష్టమన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న మతతత్వ మోడీ కోటీశ్వర్ల కొమ్ము కాస్తూ వారి ప్రయోజనాలకే చౌకీదారునని నిరూపించుకున్నారు. బ్యాంకుల్లో ప్రజల సొమ్మును కొల్లగొట్టిన బడాబాబులకే 18 లక్షల కోట్లు మాఫీ చేశాడే గాని అన్నదాత అయిన రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదన్నారు. దేశంలో చమురు ధరలు, వంట గ్యాస్, నిత్యావసర ధరలు పెద్ద ఎత్తున పెంచి పేదల కడుపు కొడుతున్నాడన్నారు. పిల్లలు త్రాగే పాలను సైతం జీఎస్టీలోకి చేర్చిన ఘనుడు మోడీ అన్నారు. వ్యవసాయ కూలీలు నేడు అన్నము రామచంద్ర అనాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. మొత్తం పట్టణాలు, అన్ని పట్టణాలు, ఒక హైదరాబాదే కాదు, నిజామాబాద్ పోతే ఏ మూల మీద ఏ ఏడ సిగ్నల్ పట్ట దగ్గర చూడండి, అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కూలీలు, చిన్న సన్నకారు రైతులు బిచ్చమెత్తుకుంటున్నారు. అలా పరిస్థితి అట్లా అయిపోయింది. ఇట్లనే కొనసాగితే మీ ప్రభుత్వాలకు మనగడ ఉండదు అనేటటువంటి విషయంతో ఈ పని రావడం జరిగింది. ఈ పనికి సంబంధించినటువంటి పనిలో
మొత్తం దేశంలో 16 కోట్ల మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు. 80 లక్షల మంది ఈ పని మీదనే ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరికీ పని కల్పించకపోతే ప్రభుత్వానికి నష్టం వస్తుంది అనే దానికోసం పని కల్పించారు. అనేక హక్కులు వచ్చినాయి, మరి ధరలు పెరిగిపోతున్నాయి. ఇయ్యలటికి 300 రూపాయలు రావడం చాలా కష్టమవుతుంది కూలీ. రేంజల్ మండలంలోని బాగేపల్లి, కూనేపల్లి గ్రామాల్లో గల గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆయన సూచించారు. అలాగే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా హరితహారంలో భాగంగా నర్సరీలో మొక్కలకు వన సేవకులకు నీరు పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాగేపల్లి, కూనేపల్లి గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్, కృష్ణ, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేంజల్ మండలంలోని నీలా గ్రామంలో గల గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఎంపీ ఖ్యాతం యోగేష్తో పాటు గ్రామ ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్డిఈ మున్ని నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఎంపీ యోగేష్ మాట్లాడుతూ, గత 6 నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలతో పాటు త్రాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయాలన్నారు. నీలం గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో సుమారు 15 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, గత 6 నెలలుగా జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. మేజర్గా గ్రామాల్లో సఫాయి పనిచేసే సుమారు మా గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ 15 మంది ఉంటారు. వాళ్లకు గత 6 నెలల నుండి సాలరీలు లేక ఇంట్లో తినడానికి తిండికి ఇవి ఇబ్బందిగా మారాయి. ఇవన్నీ గమనించి రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరగా ఎస్ఎఫ్సి ఫండ్ నిధులు విడుదల చేయాలని కోరడం జరిగింది. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు పాటించాల్సిన నియమ నిబంధనలపై సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చుక్కెదురు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపరుచుకొని కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ వెల్లడి. నకిలీ విత్తనాలపై నజరు వేసిన వ్యవసాయ శాఖ పోలీసు శాఖ సిబ్బంది. పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.